మాకు గాజల్ రామారావులో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గర ప్రతిరోజు మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి 6:30 వరకు క్లోజ్ అయ్యింది. డైలీ వచ్చేసి మాకు రోజుకి 300 లీటర్లు వెళ్తాయండి. ఆర్గానిక్ ఫామ్ మీద బేస్ లోనే మేము ఉన్నాము. మేము సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్నా సరే పల్లెటూరు వాతావరణం ఖచ్చితంగా పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా లీటర్ వచ్చేసి 120 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ నడుస్తుంది. నమస్కారం అండి, నా పేరు సురేష్. మేము గాజల్ రామారావు. ఇది మా డైరీ అండి. గత 15 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ని చేస్తున్నాము. 15 ఆవులు ఉన్నాయి, 13 గేదెలు ఉన్నాయి. ఈ డైరీ ఫామ్ని కంటిన్యూగా నడుపుకుంటూ ఈరోజు ఒకటి నుంచి ఒకటి పెంచుకుంటూ అలా డెవలప్ అవ్వడం జరిగింది. ఆవుల్లో ప్యూర్ A2 మిల్క్ అనేది అవైలబిలిటీ ఉంది. గేదెలు వచ్చేసి ముర్రా జాతి దేశీ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. అంటే మేము పెట్టే దానా ఏదైతే ఉందో వాటికి ఇచ్చే దానా పర్ఫెక్ట్ దానా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ఆర్గానిక్ ప్రాసెస్డ్ మొత్తం కూడా. ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మా పాలు అనేది ప్రతిరోజు నీడు అనే విధంగా ఉంటుంది. క్రీమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, పాలు కూడా చాలా చిక్కగా ఉంటాయి. ఇవి దేశీయ ఆవులు, వీటి వల్ల A2 మిల్క్ అనేవి వస్తాయి. వీటి వాటికి సపరేట్గా పోస్తాం ఆవు పాలు. ఈ ఉన్నాటితోనే పాత ఓల్డ్ కస్టమర్లు ఎవరో ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ గత 10 ఏళ్ళ నుంచి ఎవరైతే మా దగ్గర తీసుకున్నారో వాళ్ళకి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళు చాలామంది టైం ఏంటంటే 6 to 6:30 వరకే మా పాలన్నీ అయిపోతాయి. కంప్లీట్గా బయట మార్కెటింగ్ అంతా అయిపోతుంది, 6:30 క్లోజ్ అవుతుంది. పాలు కావాలంటే మీకు ఉషామలపూడి హాస్పిటల్ దగ్గర వస్తే మా పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో ఖచ్చితంగా 6 నుంచి 6:20 వరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే బయట వాళ్ళకి అయితే ఇవ్వగలుగుతాం. మేము వాడే ప్రతిదీ కూడా ఆర్గానిక్ ఏదైతే ఉందో న్యాచురల్గా మన ఇంటి పల్లెటూరులో ఎలా అయితే ఇస్తారో పాలు అంత ప్యూర్ అండ్ నేచురల్ న్యాచురల్గా ఉంటుంది. మేము వాడేది కుట్టి వాడతాము, దానా వాడతాము. కంప్లీట్గా మన ఇంటి దగ్గర పల్లెటూరుల నుంచి ఏ విధంగా అయితే కంప్లీట్ పల్లెటూరు వాతావరణంలో పాలు ఎలా వస్తాయో మనకి సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ సిటీ అయినా సరే మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఏ రోజు కూడా ఇది క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎటువంటి రాజీ లేకుండా గత 15 సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో మేము నడిపిస్తున్నాము అంటే మాకు గుడ్విల్ అనేది మార్కెట్లో చాలా బాగా ప్రేమ అయింది. మేము 300 లీటర్ల వరకు సేల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంది. మేము స్టార్టింగ్లో 50 లీటర్ల నుంచి కొంచెం డెవలప్ అవ్వకుండా ఇప్పుడు వరకు 300 లీటర్లకి చేరాము. ప్రతిరోజు వీటికి సంబంధించి క్లీనింగ్ అనేది 3 టైమ్స్ ఉంటుంది. కొన్ని డైరీలోకి వెళ్ళి చూస్తే గేదెలు చాలా ఎక్కువ ఉంటాయి, దూడలు ఉండవు. దానికి కారణం ఏంటంటే ఆ దూడలకి సరిగా వాళ్ళు చూసుకోక దాని హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ వేరే విధంగా కానీ ఆ దూడలని కొన్ని చనిపోతాయి. చనిపోయినాటికి ఏం చేస్తారంటే వాళ్ళు ఊకే ఎందుకు వాటిని అలా చేయ వ్యాపార దృక్పథంతో కమర్షియల్గా ఆలోచించి వాటిని ఏం చేస్తారంటే ఇంజెక్షన్ ద్వారా వాళ్ళు పాలు తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర అటువంటి చేయటానికి అవకాశమే లేదు. ఎందుకంటే మా ఈ ప్రతిదీ కూడా దూడలు ఉంటాయి, ప్రతిదానికి దూడలు ఉంటాయి. కంప్లీట్ న్యాచురల్ పద్ధతిలోనే మా ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నీట్గా హైజెనిక్ ఫుడ్ అనేది మేము వేస్తాము. వీటికి ఫ్యాన్స్, లైటింగు, వాటరు కంపల్సరిగా ఈ మూడు కూడా ఎప్పుడూ ఉంటుంది. ఆర్గానిక్ ఫామ్ మీద బేస్లోనే మేము ఉన్నాము. మేము సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్నా సరే పల్లెటూరు వాతావరణం ఖచ్చితంగా పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా వీటి ద్వారా వచ్చే పేడ ఏదైతే ఉందో ఇక్కడ బయట ఈ ప్లేస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరు కావాలన్నా వాళ్ళే వచ్చి వెండా తీసుకెళ్ళిపోతారు కావాల్సిన వాళ్ళు. దానిమ్మ చెట్లు ఈ చాలా ఉంటాయి కదా పంటలు, అన్ని పంటలకు కూడా వరికిది కావచ్చు, మిగతా వాటి కావచ్చు, దేనికైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకెళ్తారు. రైతు టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాం.
ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగరా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగరా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పద